గల్లాకు ఇబ్బందులు తప్పవా? తాజా ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది. అచ్చంగా 23 ఎమ్మెల్యేలు, 3 అంటే 3 ఎంపీ సీట్లు మాత్రమే. అయితే అవి కూడా ఆ పార్టీకి కొస వరకు ఉంటాయా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఓవైపు టీడీపీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం మొదలెట్టింది. గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. మరి ఎందరు పడతారో ఎందరు ఉంటారో తమ్ముళ్లకు అదో టెన్షన్గా ఉంది. ఇక దీనికి తోడు అన్నట్లుగా వైసీపీ మరో విధంగా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలపై వైసీపీ ఇప్పుడు న్యాయ పోరాటానికి రెడీ అయిపోయింది. కోర్టు ద్వారా వ్యవహారం చక్కబెట్టాలనుకుంటోంది. గుంటూరు ఎంపీ, పెద్దాపురం, చీరాల ఎమ్మెల్యేలపై వైసీపీ కోర్టుకెక్కింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేవలం 4,500 ఓట్ల తేడాతో వైసీపీపై ఎంపీ అభ్యర్థి మోదుగల వేణుగోపాల్ రెడ్డి మీద గెలిచారు. అయితే ఇక్కడ 9,500 పై చిలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కబెట్టకుండా వదిలేశారు. కొన్ని సాంకేతిక కారణాలు చూపిస్తూ వాటిని కౌంట్ చేయలేదు. దీంతో వేణుగోపాల్ రెడ్డి అప్పుడే న్యాయ పోరాటం చేస్తానని గట్టిగా చెప్పారు. ఇప్పుడు తమ ఓట్లు లెక్కించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. వారి వెనుక వైసీపీ ఉందని అంటున్నారు. కోర్టు కనుక మొత్తం పోస్టల్ ఓట్లు లెక్కబెట్టాలని ఆదేశిస్తే మాత్రం గల్లా ఓటమి పాలవుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీద కూడా ఓడిన వైసీపీ అభ్యర్థి తోటవాణి కోర్టుకు వెళ్లారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద ఓడిన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కోర్టుకెక్కారు. ఆయన తమ కుటుంబ వివరాలు పూర్తిగా చెప్పలేదని, ఆయనకిద్దరు భార్యలు 4 పిల్లలు ఉంటే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని కృష్ణమోహన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి కరణం 2వ పెళ్లి భాగోతాన్ని బయటకు తీశారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా సమర్పించారు. కోర్టు గనక అనర్హత వేటు వేస్తే బలరాం ఎమ్మెల్యే గిరి పోయినట్లే. చూడాలి సైకిల్ పార్టీ తమ్ముళ్ల జాతకాలు ఎలా ఉన్నాయో.